లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇజ్రాయెల్లో ఒక విచిత్రం జరుగుతుంది. యుద్ధంలో చనిపోయిన వారిని తీసుకువెళ్ళి వారి వీర్యం తీసి దాస్తున్నారు, స్పామ్ తీస్తున్నారు, సెపరేట్ చేసి వాటిని దాస్తున్నారు. ఏంటిది? ఇదేం ఫేక్ న్యూస్ కాదు, ఇది నిజం, జరుగుతున్న నిజం. యుద్ధంలో చనిపోయిన వారిని తీసుకొని స్పామ్ రిట్రీవ్ కోసం జనాలు ఎగబడుతున్నారు. ఆ డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. ఇండియాలో కూడా ఇలాంటివి జరిగాయి, వీటి మీద కేసులు నడుస్తున్నాయి అని మీకు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గాయపడిన వారిని లేదా మరణించిన వారిని తీసుకువెళ్ళి ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఈ స్పామ్ తీసి ఏం చేస్తారు? ఇలా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? సో వివరంగా క్లియర్గా ఈ వీడియోలో నేను అందిస్తాను, పూర్తిగా చూడండి. ప్రస్తుతం ఇజ్రాయేలు హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క స్పామ్ రిట్రీవ్ కోసం ఐవీఎఫ్ స్పెషలిస్టుల వద్దకు జనాలు పరిగెడుతున్నారు. వారి దగ్గర డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. వారి దగ్గర ఇప్పటికే ఎక్విప్మెంట్స్ అనేవి అయిపోయాయి, సరిపోవటం లేదు. అలాగే ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర కూడా ఖాళీ ఉండటం లేదు, వారు కూడా చాలా బిజీ అయ్యారు. ఎందుకు ఇదంతా అంటే యుద్ధంలో చనిపోయిన వారి యొక్క స్పామ్ రిట్రీవ్ కోసం. ఇది జరగాలి అంటే చనిపోయిన 48 గంటలలోపు చేయాలి. హమాస్ దాడిలో మరణించిన బాధితుల యొక్క కుటుంబ సభ్యులు ఇలా పోటెత్తుతున్నారు. భవిష్యత్తులో అలా తీసినటువంటి స్పామ్తోనే పిల్లలు కలిగించవచ్చు, అందుకోసమే భద్రపరచాలి అని చెప్పి పోటీ పడుతున్నారు. మగవారి యొక్క వీర్యం నుంచే ఫలదీకరణం చెంది గర్భం అనేది వస్తుంది సాధారణంగా. ఈ వీర్యం తయారయ్యేది, వీర్యం వచ్చేది కూడా టెస్టుల నుంచి, అంటే వృష కణాల నుండే వస్తుంది. మరి చనిపోయిన వ్యక్తికి వీర్యం ఎలా వస్తుంది? మాస్టర్బేట్ ఎట్లా చేస్తారు? సో వీర్యం బయటకు రావడం కష్టం కాబట్టి, వీర్యం బయటకు తీయడం కష్టం కాబట్టే డైరెక్ట్గా టెస్ట్ల నుంచే వీర్య కణాలను తీస్తారు. మరి ఇది ఏంటి, ఎలా తీస్తారు అంటే చనిపోయిన తర్వాత స్పామ్ రిట్రీవ్ అనేది చేస్తారు. ఈ స్పామ్ రిట్రీవ్ చేయాలి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క టెస్ట్ల నుంచి వృష కణాల నుండి స్పామటోజోవాను తీసి భద్రపరుస్తారు. ఇది కేవలం 24 గంటల నుంచి 36 గంటలలోపు జరుగుతుంది. అలా తీసినటువంటి స్పామ్ కణాలని స్పెర్మ్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు, అంటే శుక్ర కణాలు వచ్చేంత వరకు కూడా దాన్ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని నిల్వ చేస్తారు, ఫ్రీజ్ చేస్తారు. అలా ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ స్పామ్ కణాలలో ఉన్నటువంటి బ్రతికేటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి స్పామ్స్ని తీసుకొని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ మెథడ్ ద్వారా దీన్ని గర్భం వచ్చేలాగా చేస్తారు. మరి ఇలా చేయడం అనేది న్యాయమేనా? ఇలా చేయడం మంచిదా చెడ్డదా? ఎథిక్స్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పి అనేక డిబేట్లు జరిగాయి. అనేక విషయాలు కూడా ప్రస్తుతానికి జరుగుతున్నాయి. విమర్శలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. బట్ అనుమతులు అనేవి ఉన్నాయి, లీగల్గానే జరుగుతుంది. పిల్లలు లేని వారికి చేసేటువంటి రకరకాల పద్ధతుల్లో ఎన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ఒకటి. ఈ పద్ధతిలోనే ఎన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతుల్లో ఒక రూపం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా గర్భాన్ని పొందొచ్చు. ఈ యుద్ధంలో ప్రాణం పోయినప్పటికీ కూడా, ప్రాణ నష్టం జరుగుతుంటే ఇజ్రాయేల్ దేశంలో మరణం తర్వాత స్పెర్మ్ రిట్రీవల్ కోసం డిమాండ్ అనేది అందుకే పెరుగుతుంది. యంగేజ్లో ఉన్నవారు కానీ, పెళ్ళయ్యి పిల్లలు కలగని వారు కానీ, కలిగాలి అనుకునేవారు కానీ, పెళ్లి కాని వారు కూడా ఎక్కువగా పోటీ పడుతున్నారు. వీరి వీర్యంతోనే వారి భార్య చనిపోయిన వ్యక్తి యొక్క జీన్స్తో, ఆ కుటుంబంలోనే వారి వారసత్వంతోనే బిడ్డను పొందాలి అని ఈ విధమైనటువంటి ప్రక్రియ కోసం లైన్ కడుతున్నారు. సో వారి జీన్స్తోనే, ఆ వారసత్వంతోనే ఆ బిడ్డను కనొచ్చు. భార్య ఉంటే నేరుగా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. భార్య లేకుంటే మాత్రం కుటుంబస్తులు ఎవరైనా వారి హక్కుల కోసం అని చెప్పి కోర్టు పర్మిషన్ కూడా తీసుకోవాలి. అయితే ఆ స్పెర్మ్ని అద్దె గర్భం ద్వారా లేదా ఇంట్లో వారి ద్వారా ఎవలాగైనా సరే గర్భం పొందొచ్చు. ఇజ్రాయేల్ దేశం టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గానే ఉంటుంది. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క నష్టాన్ని భర్తీ చేయడం కోసమే ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇది ఫెర్టిలైజేషన్ మెథడ్స్లో ఒక భాగం. దీని సక్సెస్ రేట్ ఏంటి, ఫెయిల్ అవుతుందా అనుకోకండి. 70 to 80% సక్సెస్ రిజల్ట్ అనేది ఉంది దీనికి. ఈ విధానం 40 సంవత్సరాల ముందు నుంచే ఉంది. మరణం తర్వాత స్పామ్ తీయడం అనేది 1980లో బ్రెయిన్ డెడ్ అయినటువంటి రత్మాన్ అనేటువంటి ఒక వ్యక్తికి చనిపోతే ఈ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత చాలా వ్యక్తులకు ప్రయోగాలు చేశారు. 1997లో మొట్టమొదటిగా గర్భం దాల్చినటువంటి విషయాన్ని చూస్తాం. కానీ ఈ ప్రక్రియ ద్వారా మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డ 1999లో లోటా అనేటువంటి వ్యక్తికి 1999లో బిడ్డ సక్సెస్ఫుల్గా జన్మించింది. ఇవి ముఖ్యంగా వయసులో ఉండి పెళ్ళయ్యి పిల్లలు కలగాలి అనుకునే వాళ్ళు, ఒక బిడ్డ ఉండి మరో బిడ్డ కావాల్సి వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అని డాక్టర్స్ వాదన. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే మ్యారేజ్ అయినటువంటి భర్త సడన్ గా చనిపోతే ఈ పోస్టోస్ స్పెర్మ్ రిట్రీవల్ పద్ధతి ద్వారానే భార్య చనిపోయిన భర్త వీర్యం నుంచే గర్భం పొందుతుంది. ఇప్పుడు చూస్తున్న బాబు అలాగే పుట్టాడు. వీడియోలో మనకు కనబడుతున్న బాబు అలానే పుట్టినవాడు. అతని జీన్స్తోనే అతని జ్ఞాపకార్థంగా పుట్టినటువంటి బిడ్డతను. అంతేకాదు న్యూయార్క్లో ఒక డిటెక్టివ్ని చంపేస్తే అతని భార్య పోస్ట్మార్టం టైంలో స్పెర్మ్ రిట్రీవ్ కోసం భద్రపరచాలి అని చెప్పి భద్రపరిచింది. 2 సంవత్సరాల తర్వాత ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్ట్రేలియాలో 2022 ఆస్ట్రేలియా ప్రాంతంలో ఎల్ఈడి అనేటువంటి 29 సంవత్సరాల ఆస్ట్రేలియా మహిళ తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే స్పెర్మ్ రిట్రీవ్ ద్వారా బిడ్డను ప్రసవించింది. అతని ద్వారానే బిడ్డను కని అతన్ని మరలా బ్రతికించుకోగలిగాను అని చెప్పి తాను భావిస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో ఫిల్మ్ మేకర్ ఇజ్రాయెల్ యుద్ధంలో హమాస్ దాడిలో చనిపోయాడు. వారి ఫ్యామిలీ ఈ పోస్టుమస్ స్పెర్మ్ రిట్రీవల్ ద్వారానే స్పెర్మ్ని భద్రపరిచి అతని భార్య గర్భం దాల్చాలి అని చెప్పి చూసింది. ఇజ్రాయెల్లో 25 సంవత్సరాల కొడుకు చనిపోయాడు. అతని స్పెర్మ్ భద్రపరిచారు. సో సరోగతి ద్వారానే బిడ్డలు కనాలని సరోగి కోసం చూస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి కేసెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇలాంటి కేసెస్ కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ముఖ్యంగా వయసులో ఉండి పెళ్ళయ్యి పిల్లలు లేని వారికి, ఒక బిడ్డ ఉండి మరో బిడ్డ కావాల్సి వచ్చినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా బ్రెయిన్ డెడ్ పేషెంట్లు, బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబస్తులు కూడా ఈ విధానం ద్వారా గర్భాన్ని పొందుతారు. ఈ 2 రకాలు కాకుండా వ్యక్తి యొక్క స్పెర్మ్, ఈ స్పెర్మ్ మీద ఉండేటువంటి అర్హతను బట్టి కోర్టు ఆదేశాలతో స్పెర్మ్ రిట్రీవల్ అనేది వారి కుటుంబస్తుల్లో ఇంకెవరైనా చేయొచ్చు. మరి దీని మీద స్పెషల్గా చట్టబద్ధత అనేది ఏమీ లేదు. దీని మీద పూర్తి లా అనేది ఇంకా లేదు. మెడికల్ కౌన్సిల్స్ల మీదే ఆధారపడి ఉంటుంది, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు, కొన్ని దేశాల్లో ఇది బ్యాన్లో ఉన్నది, కొన్ని దేశాల్లో మాత్రం ఎగ్జిస్టింగ్లో ఉన్నది. మరి ఇండియాలో ఉందా? ఎస్, ఇండియాలో ఉంది. ఇండియాలో కూడా కొన్ని కేసెస్ అనేది మనం చూస్తాం. గుజరాత్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. 32 ఏళ్ల వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉంటే అతని స్పెర్మ్ భద్రపరచమని కోరింది. అతను దూరం చేసుకోవడం ఇష్టం లేక అతని స్పెర్మ్ని భద్రపరచమని కోరింది. అతని అంగీకారం చేసేటువంటి ప్రక్రియ అప్పుడు లేదు కాబట్టి, అతని అంగీకారం అప్పుడు ఇవ్వలేడు కాబట్టి హైకోర్టుకు వెళ్ళింది. సో హైకోర్టు ఆమెకి స్పెర్మ్ని భద్రం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. తద్వారా ఈ విధమైనటువంటి ప్రక్రియ అక్కడ చేశారు. అంతేకాదు న్యూఢిల్లీలో కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తుండగా యువకుడు చనిపోతాడు. అతని భార్య అతని నుండి ఈమెకి బిడ్డ కలగాలి అని చెప్పేసి స్పెర్మ్ తీసి భద్రపరచాలని కోరుతుంది. ఈ జంటకి పెళ్ళయ్యి కొన్నాళ్ళ నుండి సంతానం అనేది లేదు కాబట్టి చనిపోయిన భర్త ద్వారానే ఆ గర్భాన్ని పొందాలి అని చెప్పేసి చూస్తూ ఉంటే పేరెంట్స్ మద్దతుతోనే ఈ యొక్క పోస్టోమస్ స్పెర్మ్ రిట్రీవల్ అనేటువంటి పద్ధతి కోసం ప్రయత్నించారు. ఇండియాలో దీనికోసం సరైన గైడ్లైన్స్ అనేవి లేకపోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు. బట్ ఫ్యూచర్లో మాత్రం ఇది ఉంటుంది, దీని డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేసేటువంటి చట్టం ప్రస్తుతానికి లేదు. కానీ ప్రస్తుతం పార్లమెంట్ కమిటీ ముందు ఒక బిల్ అనేది ఉంది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్ అంటారు దాన్ని, రీప్రొడక్టివ్ రెగ్యులైజేషన్ బిల్ అనమాట 2020. ఇది తయారవుతుంది ఇండియాకి. ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ ముందు ఆల్రెడీ ఉంది, అక్కడ పెండింగ్లో ఉంది, ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది కూడా. అయితే లీగల్గా ఎథికల్గా కొన్ని విషయాలు మాత్రం అడ్డుగా ఉంటున్నాయి. ఎవరికి రైట్ ఉంటుంది, ఎలాంటి కేసెస్కి దీనికి పర్మిషన్ ఇవ్వాలి, దీని ప్రాసెస్ పట్ల అనేకమైన విధి విధానాలు అనేది రావాల్సి ఉంది. బట్ వీటి విషయమై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇది సహజమైనది కాదు అని, లేదా కొన్ని రిలీజియస్ ఇష్యూస్ అనేవి ఉంటున్నాయి. క్యాథలిక్ క్రిస్టియన్స్ వీటిని పూర్తిగా అసంబద్ధమని, సహజ పద్ధతి కాదు అని వ్యతిరేకిస్తున్నారు. అది దైవ చిత్తం కాదని పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు యూదులైతే వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అత్యధికంగా యూదులు దీన్ని నిషేధించారు కూడా. బట్ అదే యూదులు నివసించేటువంటి ఇజ్రాయెల్లో యుద్ధంలో చనిపోయిన వారి ద్వారా ఈ పోస్టమస్ స్పెర్మ్ రిట్రీవ్ ద్వారానే, ఈ పద్ధతి ద్వారానే స్పెర్మ్ని తీసి భద్రపరుస్తున్నారు. ఎక్కువగా స్పెర్మ్ని భద్రపరచాలని అనేక మంది దీనికోసం పోటీ పడుతున్నారు. అదే ఈ న్యూస్. అందుకే హమాస్ దాడిలో మరణించినటువంటి వ్యక్తుల నుంచి వారి కుటుంబస్తులు స్పెర్మ్ రిట్రీవ్ పద్ధతి ద్వారా పిల్లలు కలగాలని దాని మీద దృష్టి సాధించారు. చనిపోయిన వ్యక్తి ద్వారా అతని వీర్యం నుంచే అతని వంశోద్ధారకులను, వారసులను పొందాలి అని చేసేటువంటి ప్రయత్నం అది. అయితే పూర్తిగా వీటి మీద లా ప్రకారము, ఎథికల్గాను, ఎథికల్ లా ప్రకారము కూడా ఎలాంటి పరిణామాలు ఏర్పాటు చేసుకుంటారో, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మనం చూడాలి. బట్ దీని మీద ఎక్కువగా విమర్శలు ఉన్నాయి, డిబేట్లు చాలానే జరిగాయి. మెడికల్ కౌన్సిల్ అండ్ మెడికల్ కోర్టుల మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది అందుకోసమే ఈ న్యూస్లో మనం చూస్తున్నాము. స్పెర్మ్ తీస్తున్నారు, స్పెర్మ్ కోసం డిమాండ్ పెరుగుతుంది, స్పెర్మ్ రిట్రీవల్ ద్వారా వాళ్ళు స్పెర్మ్ని కలెక్ట్ చేస్తున్నారనే న్యూసెస్ మనం వింటున్నాం. దీని అసలు కథ అయితే ఇది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు అర్థమయ్యి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది। అంతేకాదు మీకు తెలిసిన వారికి మీ తోటి వారికి కూడా షేర్ చేయండి। మంచిగా షేర్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది। మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక చక్కనైనటువంటి వీడియోని అందించడానికి ప్రయత్నం చేస్తాను। అంతవరకు నమస్తే, స్వస్తి।